మీరు ఉదయం రాసిన ఎస్ఐ రేటింగ్స్ పేపర్స్ కరెక్షన్ చేసేశాను రాజేష్ ప్రకృతి వైపరీత్యాలు అనే టాపిక్ మీద రాశాడు థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రాధాకృష్ణ నిరుద్యోగ సమస్య పరిష్కారాలు అనే అంశం మీద రాశాడు సిక్స్టీ టూ మార్క్స్ మోహన్ సామాజిక రుగ్మత మీద రాశాడు ఎయిటీ మార్క్స్ చివరిగా మన హిందూ కాలేజ్ పరువును దేశ దేశాల్లోనూ తీయడానికి దరిద్రంలా దాపురించిన మిస్టర్ మాలోకం చెప్పండి స్వామి స్వామి కాదురా సార్ రా సార్ సారీ గురువు గారు చిచి సారీ సార్ టాపిక్ పేరు నేనే దేవుణ్ణి క్యాప్షన్ అంత అబద్ధం ఒరే మాలోకం అంత అబద్ధం అయితే ఇక తీయడం ఎందుకురా అంటే అందరూ రెండేసి మూడేసి పేజీలు రాస్తే నువ్వు మాత్రం ఏకంగా యాభై మూడు పేజీలు రాసావు అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి వందకు వందా సార్ కాదురా ఒక్కటి అంటే తొంభై సార్ వందలోంచి ఒకటి తొంభై తొమ్మిది కాదురా డబల్ జీరో రా డబల్ జీరో సార్ ఇది అన్యాయం నాకు జీరో రావడం ఏంటి ఎందుకో చెప్పాలంటావా చెప్పాలి సార్ తప్పదు నీకు సున్నా మార్కులు వచ్చినందుకే సగం పరువు పోయింది ఎందుకు వచ్చిందో చెప్పాననుకో ఉన్న పరువు కూడా పోతుంది పర్వాలేదా మనకి ఉంది పర్వాలేదు చెప్పండి సార్ బైబుల్లో ఉన్న తప్పులేవో చూపిస్తావని నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి పేపర్లు ఇస్తే బైబుల్లో ఒకలా రాసుంటే నువ్వు ఇంకోలా చూపించి మా ఆశల మీద యాసిడ్ పోసావు కదరా బైబుల్లో ఇలా ఉంటే మీరు అలా తీసారేంటి అని క్రైస్తవులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక చస్తున్నావు అంటే గురువు గారు ఏంట్రా ఏంటి రెండో రాకళ్ళ యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడని ఉంది కానీ భూమి మీదకొచ్చి యూదుల్ని క్రైస్తవుల్ని అన్యుల్ని కలిసి మాట్లాడతాడని రాయబడలేదు అసలు ఏం చదివావురా బైబుల్ నువ్వు మాలోకం నిజమే కదా ఏంట్రా నీ లాజిక్ మేఘం నీటి దాని దానిమీద ఏసు ఎలా కూర్చుని వస్తాడని అడిగావు మరంతే కదా ఒక లాజిక్ చూసి వినాయకుడు ఎలక మీద ఎలా కూర్చుంటాడు కూర్చుంటే ఎలక చచ్చిపోదా అని అడిగాడు ఏసుక్రీస్తు మేఘారుడ్డుడే వస్తాడు అని రాయబడిందిరా మేఘాలపై కూర్చుండి వస్తాడని రాయబడలేదు అంటే ఆయన వస్తుంటే ఆయన క్రింద మేఘాలు వస్తాయి ఆయన కరిగే మేఘాలను సృష్టించినోడు కరగన మేఘాలు సృష్టించలేడా నీ యదవ లాజిక్ లో నువ్వును ఇలా రివర్స్ అయిపోయింది ఇన్ని రోజులు యేసు ప్రభువును తగ్గించి మాట్లాడుతున్నావని నిన్ను మాకు నాయకుడిగా చేసుకుంటే నీ మెడలో రుద్రాక్షలు చేతికి తాడులు దానికి ఓంకారం బొమ్మ తగిలించుకుని కుడిలో ఉన్న నువ్వు యేసుక్రీస్తుని టచ్ చేయగానే షాక్ కొట్టేసినట్లు రాస్తావా అంటే ఏసు ఈ అన్నిటికంటే పవర్ఫుల్ అని చెప్తావా ఏం రేటరా నువ్వు మాలోకం మాలోకం అవును కదా ఇలా రాసానేటి యేసుక్రీస్తు తన ప్రజల చేత తృణీకరించబడతాడని ప్రవచించబడింది కాబట్టి యూదులు నిన్ను అంగీకరించలేదు వాళ్ళు ఆ ప్రవచనాన్ని నెరవేర్చారు అందులో యూదులు తప్పేముంది అని అడుగుతావా అంతే కదా ఏంట్రా అంతే అసలు ప్రవచనం అంటే తెలుసా నీకు చెప్పింది జరగడం అందుకే నేను మాలోకం అనేది ప్రవచనం అంటే చెప్పింది జరగడం కాదు భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో తను ముందే చెప్పడం కొంచెం క్లారిటీ లేని నువ్వు కూడా క్రీస్తు కోసం కథలు చెప్తుంటే కడుపు తరుక్కుపోతుంద్రా మాలోకం సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆమె ఆరో నెల గర్భవతి స్కానింగ్ మిషన్ ద్వారా మగబిడ్డ పుడుతున్నాడని ముందే తెలుసుకున్నాం స్కానింగ్ మిషన్ చెప్పింది కాబట్టి అబ్బాయి పుడతాడా అబ్బాయి పుడతాడు కాబట్టి ఆ విషయాన్ని ముందే స్కానింగ్ మిషన్ చెప్పిందా రెండోదే కరెక్ట్ ఎవరు పుట్టాలో స్కానింగ్ మిషన్ డిసైడ్ చేయదు ఎవరు పుట్టబోతున్నారో ముందే డిక్లేర్ చేస్తుంది ప్రవచనం కూడా అంతే యూదుల కఠినత్వాన్ని దేవుడు ముందే చెప్పాడు అంతేకాని యూదులను దేవుడు కఠినపరచలేదు మోష చెప్పిన ఆజ్ఞలు మారిస్తే మరణశిక్ష విధించాలని మంచి పాయింట్ తీశావు అయినా సున్నా ఎందుకేశారు పాయింట్ మంచిదేరా కానీ యేసుక్రీస్తుకు వర్తించదు ద్వితీయోపదేశకాండం పద్దెనిమిది పద్దెనిమిదిలో నీ వంటి ప్రవక్తను వేరొక గోత్రంలో పుట్టించే వరకు మోషే మాట వినండి ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట వినండి అని రాయబడింది మోషే వంటి ప్రవక్త అంటే నిబంధన తెచ్చిన వ్యక్తి ఏసే అందుకే ఆకాశం నుండి రెండు సార్లు ఆయన మాట వినండి అని రాయబడింది ఇవన్నీ మీకెలా తెలుసు నువ్వు బైబిల్ కోసం పదే పదే చెప్తుంటే ఏముందా అని చదివాను నాకు తెలిసినంత కూడా నీకు తెలీదన్న నాకు ఇప్పుడే అర్థమైంది ఇకపోతే ఆయన నిజంగా చనిపోవడానికే వచ్చాడు యూదులా పని చేయకుంటే మరో విధంగా చనిపోయి ఉండేవాడు ఆ మరో విధానాన్ని కూడా ముందే చెప్పుండేవాడు అర్థమైందా ఏంటి సార్ ఇది మంచి లాజిక్ అనుకున్నాను నువ్వు అనుకుంటే సరిపోదరా జనం అనుకోవాలి యేసుక్రీస్తు గుడి వస్తే అక్కడ ఒక కావడన్యులు కుక్కతో పోలుస్తావా అని యేసును ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేడా ఏం తెలివితేటలరా మాలోకం నీకు ఏ సార్ యేసుక్రీస్తు ఇస్రాయిలులో చెడ్డవారిని సర్పాలతో పోల్చాడు పందులతో పోల్చాడు కుక్కలతో పోల్చాడు ఇస్రాయిలులకు సహోదరుడని యేసావంశీయుడైన హీరోదును నక్కతో పోల్చాడు అలాగే అన్నిజనులు కూడా కుక్కపిల్లతో పోల్చాడు ఇందులో పక్షపాతమేముందురా పక్షపాత పక్షి కుక్క అంటే గాని కుక్కపిల్ల అంటే దోషణ కాదురా వర్ణన ఏ పాపం లేని ఆయనే తనను తాను గొర్రెతో అంటే ఒక జంతువుతో పోల్చుకుంటే పరమపాపులమైన మనల్ని జంతువులతో పోలిస్తే తప్పేముందరా కదా అన్యులకు సువార్త ప్రకటించొద్దు అని యేసు చెప్పాడని అది పక్షపాతం కాదా ఆమె అడిగితే యేసు తలదించుకున్నాడా ఇది మాత్రం సూపర్ పాయింట్ దీనికి మాత్రం మార్కులు వేయాల్సిందే అసలు ఆసియాలో సువార్త చేయకూడదు అన్యులకి సువార్త చెప్పకూడదు ఆహా దూరంగా ఒక వంద బైకులు పెట్రోల్ లేక ఆగిపోయాయి అనుకో పెద్ద పెద్ద డబ్బాల్లో ఇంధనాన్ని నింపి కార్ల మీద వాటిని అక్కడికి పంపాలనుకో ముందు పెట్రోల్ దేనిలో నింపాలి అది కూడా తెలియదండి మాకు ముందు కార్లకు నింపాలి లేకపోతే మధ్యలో ఆగిపోతాయి వీటిలో పెట్రోల్ ఉంటేనే వాటికి అందించగల మరి ఈ తెలివి బైబుల్ చదివేటప్పుడు ఎందుకు లేదురా కళ్ళు అదేంటి సార్ అలా అంటారు ముందు ఇస్రాయిలు సువార్త చేసి వారి ద్వారా ప్రపంచ జాతులకు చేయించాలనేది దేవుని ప్లాన్ అందుకే ముందు ఇస్రాయిలు ప్రకటించండి అన్నాడు ఆ తర్వాత సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించమని సువార్త అంగీకరించిన ఇస్రాయిలుకి ఆజ్ఞాపించాడు ఇందులో అది పైగా నీ కామెడీ కాకపోతే అసలు ఏ లాజిక్లో లేని పిచ్చి ప్రశ్నలు వేసి ఈ తెలివితేటలు వీళ్ళకి ఎలా వచ్చాయని ఏసుక్రీస్తు అనుకుంటుంటే నువ్వు బుల్లెట్ మీద వస్తావా అంటే ఈ బుర్రతక్కు తెలివితేటల కారణం నువ్వే అని చెప్పుకుంటున్నావన్నమాట అయినా నీ ఎంట్రన్స్ ఏంట్రా నెంబర్ ప్లేట్ మీద శివశక్తి అని రాసుకుని వస్తావా నీకు అసలు గవర్నమెంట్ రూల్స్ మీద రెస్పెక్ట్ ఉందా నెంబర్ ప్లేట్ మీద నచ్చిన ఫాంట్ కూడా వాడకూడదని రూల్ పెడితే ఏకంగా నెంబర్ ప్లేట్నే మార్చేస్తావా నీ దిక్కుమాలి స్టైల్ను చూసి రేపటి నుండి కొంతమంది నీలా తయారవుతారో ఏంటో అంటే వెరైటీగా ఉంటదని నీ మొహం వెరైటీ అవును మాలోకం క్రైస్తవుల్ని బైబుల్ని తగ్గించడానికి నువ్వేదో చేస్తున్నావని మేమంతా డబ్బులిస్తే మేమిచ్చిన డబ్బుతో నువ్వు డబ్బా కొట్టుకుంటావా ఆ బైక్ స్టైలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏంటి నీతో సెల్ఫీలు తీసుకోవడం ఏంటి నీ పేరేంటని అడిగితే మాలోకం మిస్టర్ మాలోకం అని పెద్ద గొప్పగా చెప్పుకుంటావా దొరికిపోయాండ్రా బాబు నువ్వేదో బైబిల్ మీద బురద జల్లడానికి దీన్ని రాస్తూ మధ్యలో జెండా వందనం జనగణమన ఎందుకు పెట్టావు ఇలా ఇతర మతాలను తిట్టడం దేశభక్తి అని చెప్పాలనుకుంటున్నావా అసలు దేశభక్తి అంటే ఏంటో తెలుసా నీకు రాజ్యాంగాన్ని గౌరవించడమే దేశభక్తి మత స్వేచ్ఛను అణిచివేస్తూ భావ వ్యక్తీకరణ స్వాతంత్రాన్ని కాలరాస్తూ మనుషుల మధ్య ఘర్షణలు రేపుతూ దేశంలో శాంతి భద్రతలు భంగం కలిగిస్తూ తోటి భారతదేశ పౌరుల్ని బద్దశత్రువులుగా భావిస్తున్న నీకు ప్రపంచంలోకెల్లా ఉన్నత రాజ్యాంగ విలువలు గల మన దేశ జెండాకు సెల్యూట్ చేసే అర్హత కూడా లేదు బైబుల్లో ఉన్న దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఏదేదో చూపించి దాన్ని నమ్మించడానికి జెండా వందనం సెంటిమెంట్ మ్యూజిక్లు పెట్టేస్తే నమ్మేయడానికి హిందువులేమన్నా ఎర్రులు అనుకుంటామేంట్రాకంగా మాలోకంగా ఇంక చాలు సార్ అందరూ మొదలు పెట్టాక మధ్యలో ఆపడం నాకు అలవాట్లేదు నీకు సున్నా ఎందుకేసానో అందరికీ తెలియాలి అనవసరంగా నేనే గెలికాను రెండవ రాకడలో యేసుక్రీస్తు చిన్నపిల్లలను కూడా నరకంలో వేస్తాడని బైబుల్లో ఎక్కడ చదివా బాబు అసలు ఎక్కడైనా ఏసు అలా చెప్పాడా ఏసుక్రీస్తులో తప్పులుంటే వాటిని చూపిస్తే ఆయన వాల్యూ తగ్గుతుంది అంతేకాని ఇలా లేనిపోని నిందలు వేస్తే సమాజానికి సంపతి పెరిగి క్రేజ్ పెరిగిపోతుందిరా క్రేజ్ పెరిగిపోతుంది ఏసుక్రీస్తు రెండవ రాకడలో తప్పు చేసిన వాళ్ళందరినీ నరకంలో వేస్తాను అంటాడని దాన్ని బట్టి యేసును బ్యాట్ చేయాలని ఇదంతా రాసావు సరే మళ్ళీ ఎముడి కోసం రాసావెంట్రా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలడు నరకంలో వేస్తాడని ఎందుకు చెప్పావురా ఎముడు చేస్తే తప్పు కాదు గాని అదే పని ఏసు చేస్తే తప్ప జనానికి ఏం సమాధానం చెప్పుకోవాలరా బాబూ నీ మాలోకంతో మమ్మల్ని ముంచావు కదరా అసలు బైబుల్లో తీర్పు కోసం నీకేం తెలుసు నువ్వేదో చదివేశావు నీకేదో తెలుసని మేమందరం నీ వెనక నడుస్తుంటే అందరినీ ఎదవలను చేసావరా నాయనా నేను చెప్పింది కరెక్టే గురువుగారు ఏం కరెక్ట్రా హిందువుల్లో మంచివాళ్లున్న నరకంలోకి క్రైస్తవుల్లో చెడ్డవాళ్లున్న స్వర్గంలోనికి పంపిస్తానని యేసు చెప్పాడా రోమా రెండు పద్నాలుగు ప్రకారం పుట్టిన దగ్గర నుండి మనస్సాక్షి నడిపించిన ప్రకారం నడుస్తూ ఏ తప్పు చేయకుండా జీవిస్తే ఏ మతం వాడికైనా పరలోకం ఇస్తానని చెప్పాడు ఒకటో పేతురు నాలుగు పదిహేడు మత్తయ్య ఏడు ఇరవై ఒకటి ప్రకటన రెండో అధ్యాయం అధ్యాయాల ప్రకారం తప్పు చేస్తే క్రైస్తవులకైనా నరకం తప్పదని చెప్పాడు బైబుల్ తీర్పులో పక్షపాతం లేదురా మాలోకంగా బైబుల్లో తప్పులుంటే చూపించు అంతేగాని ఒప్పులు తప్పులుగా చూపించి హిందువులు పరువు తీకరా ఒక పాస్టర్ భారీ క్యారెక్టర్ స్వాతి నాయుడితో పోలుస్తావా ఆయిల్ మసాజ్ చేయించుకుందామంటే ఎలా పడిపోయిందేంటి అంటావా స్త్రీలను గౌరవిస్తామని ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి గౌరవం ఉంది దాన్ని మంటకల్పావు గదరా సంసారం చేసుకునే ఒక ఆవుణ్ణి ఎంత హీనంగా చూపించడానికి నీకు సిగ్గుందా ఏం తింటున్నావో చెప్పరా బాబు మేమది తిన మానేస్తాం అరే రేపు క్రైస్తవులు ఈ స్వాతి నాయుడుతో సీతాదేవి క్యారెక్టర్ వేయిస్తే మనకెలా ఉంటది లేదా ప్రపంచంలో ఎనిమిదో వింతగా నీ అయిపోయి నీ భారీ క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది మతపరంగా ఏమైనా ఉంటే మతపరంగా చూసుకోవాలి అంతేగాని ఇలా చండాలంగా రాస్తావా నీకు సున్నా ఇయకపోతే వంద మార్కులు ఏమంటావు ఏ ఏమాట కామెడే చెప్పుకోవాలి కానీ నువ్వు రాసిన దాంట్లో కామెడీ మాత్రం కేకరా కామెడీనా అవునరా పాస్టర్లంతా కలిసి యేసుక్రీస్తుని మార్చేస్తారా అబ్బో ఏం బ్రెయిన్ రానిది యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని రాయబడితే పాస్టర్లు యేసుక్రీస్తుని వైలెంట్ గా మార్చేశారని రాస్తావా మనల్ని ఇవన్నీ ప్రశ్నిస్తే బయట ఎలా రా బాబు క్రిస్టియన్స్కి అంత నాలెడ్జ్ లేదులేండి అంత నాలెడ్జ్ లేకుండానే ప్రపంచానంత ప్రభావితం చేశారంటవా మూసుకోరాకం లోకానికి శాంతి నేర్పిన యేసుక్రీస్తుతో ప్రతి చిన్నదానికి ఫ్రస్ట్రేట్ అయిపోయా నువ్వు శాంతించు శాంతించు అని చెప్పడం నేనే సత్యాన్ని అని చెప్పిన యేసుక్రీస్తుతో నీకు సత్యాన్ని చెప్తాను అని చెప్పడం ఈ యాభై మూడు పేజీలకి హైలైట్ కామెడీ సీన్స్ రా ఏసుక్రీస్తున్ ఏమని ప్రశ్నించావరా అందరి పాపాల కోసం చనిపోతానని ఎప్పుడైనా చెప్పావా అని అడిగితే లేదు అని అంటాడా ఏరా కళ్ళు కనబడతలేదా నీకు మత్త ఇరవై ఇరవై ఎనిమిది మార్కు పది నలభై ఐదు లోకా ఇరవై రెండు ఇరవైలలో అందరి పాపాల కోసం నేను చనిపోతున్నానని ఏసు చెప్పలేదా అవునా సార్ ఓర్ని ఎంతకీ నువ్వు బైబిల్ చదవలేదా చదివాను సార్ అవునా సార్ అని అనలే సార్ అవును సార్ అని అన్నాను యేసుక్రీస్తు నేను దేవుణ్ణి అని నన్ను నమ్మాలని ఎప్పుడు చెప్పలేదా రే మాలోకం ఇల్లు గొప్పదా దేవాలయం గొప్పదా దేవాలయమే గొప్పది మరి దేవాలయం కన్నా గొప్పదే దేవుడే యేసు నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి అన్నాడు అంటే యేసు ఏమైనట్లుడరా దేవుడు అవును కదా యేసు తనను తాను మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు అంటే అర్థమేంటి మనిషికి పుట్టాడని అంటే మిగతా వాళ్ళు మనిషికి పుట్టలేదనా నీలా కాకుండా కొంచెం బుర్రపెట్టి ఆలోచించరా ఓ సారీ కదా నేనే చెప్తాను ఉన్న కూడా తీసేస్తున్నాడు మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను అని యషయా తొమ్మిది ఆరులో క్రీస్తు కోసం ప్రవచించబడింది మనకు శిశువు పుడతాడు అంటే మానవజాతికి కుమారుడు పుడతాడు మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టడం కాదు మనుషుల కోసం పుట్టడం ఎంత మీనింగ్ ఉందా దీంట్లో ఆ మనిషి కుమారుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధానకర్త బలవంతుడైన దేవుడు అని చెప్పబడింది దానియలు ఏడు పదమూడు పద్నాలుగు ఎప్పుడైనా చదివావా అక్కడ మనిషి కుమారుడి కోసం మళ్లీ ప్రవచించబడింది అతన్ని సకల జనములు రాష్ట్రములు సేవించాలని రాజ్యము మహిమ ఆధిపత్యం ఆయనకివ్వబడింది అని రాయబడింది వామో యేసు తనను మనిషి కుమారుడు అని యాభై సార్లు చెప్పుకున్నాడు అంటే చెప్పుకున్న ప్రతిసారి నేను బలవంతుడైన దేవుణ్ణి నన్ను సేవించండి అని చెప్పాడు ఏం తెలియకుండా హీరోలాగా ఏదేదో రాసేశావు వాళ్ళు ఇవన్నీ అడిగితే ఏం సమాధానం చెప్పాలో ఏంటో నీకేంట్రా ఎక్కడో ఎడుతావు బయట తిరిగేది మేము కొందరు పాస్టర్లు మోసగాళ్ళుగా చూపించావు వాళ్ళు నిజంగానే మోసగాళ్ళే అనుకుందాం నీ రాతల వల్ల కొందరు క్రైస్తవులు నిజం తెలుసుకున్నారని అనుకుందాం ఏమవుతుంది వాళ్ళంతా మంచి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి బాగుపడతారు అంతేనా అంతే క్రిస్టియానిటీని పాడు చేస్తానని చెప్పి బాగు చేస్తావేంట్రా బాబు నువ్వు మాకెక్కడ దొరికేవరా మా కర్మ మా కర్మ ఇలా నేనెందుకు ఆలోచించలేదు పోనీ క్లైమాక్స్ లో అన్నా ఏమన్నా చెప్తావంటే ఏమీ చెప్పలేదు మత్తే పదహారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్కు తొమ్మిది ఒకటి లోక ఇరవై ఒకటి ఐదు ముప్పై ఒకటి ప్రకారం ఆ తరం గతించకుండానే నువ్వు వస్తానని వచ్చావేంటని ప్రశ్నిస్తావా అడిగిన దాంట్లో లాజిక్ ఉంది కదా రే మాలోకం మట్టిని మొక్కినంత మాత్రాన హిందువుల బ్రెయిన్ లో మట్టే ఉంటాదనుకుంటున్నావే వింట్రా నువ్వేం చెప్పినా గంగిరెద్దుల తలోపడానికి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తాను ఈసారి అందరికీ కనిపించేలా శరీరంతో రాను ఆత్మగా వచ్చి మీతో ఉంటాను మీలో ఉంటాను అని చెప్పాడు అన్నట్లుగానే ఆయన పునరుద్ధానమైన యాభై రోజున ఆత్మగా దిగి వచ్చేశాడు అందుకే అనేక చోట్ల పరిశుద్ధాత్మను యేసు ఆత్మా అని క్రీస్తు ఆత్మ అని చెప్పబడింది ఆయన చెప్పినట్లుగానే ఆ తరంలోనే ఆత్మగా వచ్చేశాడు హనుమంతుని ముందు ఏంటనే సామెత ఎప్పుడైనా విన్నావా ప్రపంచంలో ఉన్న అనాథ హాస్టల్స్ లో తొంభై ఐదు శాతం హాస్టల్స్ క్రైస్తవులు నడిపిస్తుంటే చివరిలో చిన్న పిల్లల హాస్టల్ చూపించి సెంటిమెంట్ ట్రై చేస్తావా క్రిస్టియన్స్కి మాకు నువ్వు చేసిన ఈ పని మరీ కామెడీగా అనిపించిందిరా ఇలా వచ్చారా ఒక డౌట్ రా మాలోకం ఏంటి సార్ నువ్వు నిజంగానే బైబిల్ చదివావా లేక వాళ్ళు వీళ్ళు స్క్రిప్ట్ రాసేస్తే చదివేస్తున్నావా అది నేను కాలేజ్ అయ్యాక పర్సనల్ గా చెప్తాను సార్ రే మాలోకం భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటిన మహామేధావి స్వామి వివేకానంద ఏసుక్రీస్తు ఉన్న రోజుల్లో నేను పాలస్తీనాలో పుట్టి ఉంటే నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని అని యేసు దేవుడని ప్రపంచమంతా ఆయన వెంబడించాలి అని చెప్పారు ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళని భారతదేశం నుండి తరిమివేసిన గాంధీగారు యేసుక్రీస్తు పాపము లేనివాడు లోకములోన్న పాపులందరి విమోచన కొరకు చనిపోయినవాడు అన్నారు నిన్ను చూస్తే సభ్యత సంస్కారం మంచి మాట తీరు రాజ్యాంగంపై గౌరవం ఇలాంటివి ఏవీ లేవు అలాంటి నువ్వు ఆ బోధకునికి బోధ చేస్తే తలదించుకుని స్వర్గానికి పారిపోతాడని రాశావు అంటే వివేకానంద గాంధీ వీళ్ళందరికీ తెలివితేటలు లేక యేసుని గొప్ప బోధకుడు అన్నారంటావా యాభై మూడు పేజీల స్క్రిప్ట్లో ఐదు వందల ముప్పై మిస్టేక్స్ రాసిన నువ్వు మేధావ్వా ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన వీళ్ళు మేధావులా అవమానించడం అంటే ఏసుక్రీస్తుని గణపరిచిన వాళ్ళందరినీ తిరస్కరించినట్లు అర్థం ఇప్పటికైనా ఆలోచించుకో ఏమీరాని నువ్వే మీద యాభై మూడు పేజీలు రాస్తే అన్నీ వచ్చిన వాళ్లు మీద ఎన్ని పేజీలు రాయగలరో ఆలోచించు మన గ్రంథాల కోసం మనకు తెలుసు వాటిని కనుక వాళ్లు కూడా ఇలాగే తీస్తే మనకున్న పరువంతా పోతుంది ఆశనం చాలు మూసుకుని పో ఇంకెప్పుడు ఇలాడి తింగర వేషాలు వేసి క్రైస్తవుల్ని క్రీస్తుని హైలైట్ చేయకు హిందువులు పరువు తీకు ఎంతకాలం అందరూ కలిసిమెలిసి హ్యాపీగా తిరిగాం నీలాంటి వాళ్ళు వచ్చి గొడవలు పెట్టి మతోన్మ దాన్ని నూరి పోసి మనిషిని మనిషిలా కాక మతస్థునిగా చూసేలా సొసైటీని మార్చేశారు అర్జెంట్గా ఇక్కడి నుంచి పో టైం అయిపోయింది అందరూ పేపర్లు ఇచ్చేయండి త్వరగా ఇవ్వాలి అందరూ ఇచ్చేశారుగా కరుణాకర్ కరుణాకర్ టైం అయిపోయింది బాబు అందరూ పేపర్ ఇచ్చేశారు నువ్వు కూడా ఇచ్చేయమ్మా సార్ మీకు ఆల్రెడీ పేపర్ ఇచ్చేసాను కదా కరెక్షన్ కూడా చేసి ఇచ్చేశారు అవునా ఇంకా నాకు సున్నా మార్కులు కూడా వేశారు సార్ ఇంతకు ముందు కాపీ కొట్టే రాసేవాడివి ఇప్పుడు కలలో కూడా రాస్తున్నావమ్మా నన్ను తిట్టారు సార్ మీరు నన్ను మాలోకం అని కూడా అన్నారు సార్ పేపర్స్ కూడా నా మీద విసిరేశారు ఇది కల కాదు సార్ నిజం సార్ నేను నిన్ను తిట్టడమా మాలోకువా అనడవా ఎప్పుడైనా అలా చేసానా కరుణాకర్ నిజమే స్వామి స్వామి ఏంటి సుగ్గునా సారని పిలు సారీ సార్ ఇదంతా కళ అవునాయినా నువ్వు కలగన్నావు చూడు వీళ్ళంతా పేపర్లు ఇచ్చేశారు కన్న కలంతా అబద్ధమే నువ్వు కన్న కలంతా అబద్ధమే ఒక్కటి తప్ప ఏంటి సార్ అది నీకు సున్నా మార్కులు రావడం